తోట ఐక్యవేదిక ఆధ్వర్యంలో హ్యాపీ రిసార్ట్స్ నందు కార్తీక వన సమారాధన వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాపు కులస్థులు రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కాపులందరూ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కాపులు ఒకరికి ఒకరు ఆర్థిక చేయూతతో అభివృద్ధి చెందాలని అన్నారు. కార్యక్రమంలో తోట ఐక్యవేదిక ప్రతినిధులు కాపు సంఘీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఆడపడుచులు అందరూ విచ్చేసి ఎస్ఎస్ మీడియా మన తోట సుబ్బారావు గారు తెలంగాణ తోటవారి ఐక్యవేదిక కన్వీనర్ ప్రియమిత్రులు వేరే ఇంపార్టెంట్ పని మీద రాలేకపోయారు. ఇప్పుడు మన ముద్దుల కూతురు ఇక్కడికి విచ్చేసింది. ఇప్పుడు మన తోటవారి ఆడపడుచులు మరి మన ఇంటి గోడల చేతుల మీదుగా ఈ ఎస్ఎస్ మీడియాని లాంచ్ చేయడం జరుగుతుంది. మన అందరి కరతాళ ధ్వనుల మధ్యన ఈ లాంచింగ్ కార్యక్రమం విజయవంతం కావాలని ఈ ఎస్ఎస్ మీడియా మన తోటవారి కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేయాలని నిండు మనసుతో కోరుకుంటూ ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వీక్షిస్తున్న మిత్రులకి శ్రేయాభిలాషులకి తోటవారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎస్ఎస్ మీడియా మన తోటవారి కీర్తి ప్రతిష్టని మరింత ఇనుమడింప చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీడియా ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ వ్యక్తి వ్యక్తికి పేరు పేరున ఆ ముక్కోటి దేవతల సాక్షిగా శిరసు వంచి నమస్కరిస్తూ ఈ లాంచింగ్ లో పాల్గొన్న మరి ఆడపడుచులు అందరూ